తూర్పు గోదావరి జిల్లాలోని గోకవరం మండలం గ్రామంలో అపరిశుభ్రత వల్ల సీజనల్ వ్యాధులతో గ్రామంలో డెంగ్యూ జ్వరాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలకు ఎటువంటి వ్యాధులు సోకకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ఆదేశాల మేరకు గోకవరంలోని మండల అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రతి చోట దోమల మందు పిచికారీ చేయించాలని, డెంగ్యూ సోకకుండా సరైన చర్యలు తీసుకోవాలని జన సైనికులు అధికారులను కోరారు. గోకవరంలో జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారని, వాటిని నివారించే దిశగా చర్యలు తీసుకోవాలని జన సైనికులు అధికారులతో మాట్లాడారు. ఎంపీడీఓ కిషోర్ కుమార్, ఈఓపీఆర్డీ రాజేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ జన సైనికులకు మాట ఇవ్వడంతో జన సైనికులు సంతోషించారు. ఈరోజు మండల అధికారులకు, పంచాయతీ అధికారులకు జనసేన పార్టీ తరఫున ఫాగింగ్ స్ప్రే చేయమని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మేరకు పంచాయతీ అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. వెంటనే చర్యలు తీసుకుని దోమల నివారణ చర్యలు చేపడతామని చెప్పి పంచాయతీ అధికారులు మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇలానే గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే జనసేన పార్టీ ముందు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జై హింద్. గోకవరం మండలం, గోకవరం గ్రామం. గోకవరం గ్రామంలో ఈరోజు మేము ఈరోజు ఎక్కువగా దోమల ఎక్కువగా ఈరోజు డెంగ్యూలు రావడం జరుగుతుంది. కాబట్టి గోకవరం గ్రామం నుంచి జనసేన పార్టీ జన సైకిల్ ప్రతి ఒక్కరు టౌన్ నుంచి ఈరోజు అధికారులకి దోమల స్ప్రే చేయమని చెప్పి సంతపత్రం ఇవ్వడం జరిగిందండి.